అదేవిధంగా ట్రైబల్స్కి సంబంధించినటువంటి హక్కులు, ట్రైబల్స్ గిరిజనులకు ఉండేటువంటి హక్కులు కూడా ప్రత్యేకంగా ఉంటే వాటి మీద కూడా కేసు పెట్టాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ ఆ యొక్క గిరిజన మహిళల కండగా నిలబడతాము. మా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇప్పటికే వెళ్ళారు, వాళ్ళకు అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాము. అంతేకాకుండా ఇల్లీగల్గా ప్రభుత్వం నిర్మించి ఈరోజు ఆ యొక్క స్లాటర్ హౌస్ ఏదైతే ఉన్నదో ఏమాత్రం నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి స్లాటర్ హౌజ్ను వెంటనే మూసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి. ఎవరైతే మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే కొంతమంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు, వాళ్ళని ఎక్కడున్నా కూడా వెంటనే అరెస్ట్ చేసి గిరిజన ఆడబిడ్డలకు న్యాయం చేయాలి. మీరు మహాలక్ష్మి నినాదంతో, పేపరు ప్రకటనలతో ఇందిరమ్మ రాజ్యం అని నినాదాలు ఇస్తే ఇది ఆ రకమైనటువంటి రాజ్యము కాదు, ఇది కసాయిల రాజ్యంగా ఈరోజు చెర్రపల్లి వ్యవహారంలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి మరి దీనిపైన వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకా బీఆర్ఎస్లో ఉండనుకుంటారు, నాకు తెలియదు. ఆయన ఎప్పుడు ఒకటే పార్టీ ఉంటాడు, ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు, ఆయన పార్టీ మారేటప్పుడు. ఆయననే పెద్ద మాఫియా. ఆయన టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ మాఫియా, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ మాఫియా. గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా పనిచేశాడు. ఆయనకు మించినటువంటి మాఫియా లేదు. టోటల్గా ఆ యొక్క చంగిచెర్ల స్లాటర్ హౌస్ అంతా కూడా ఇల్లీగల్ వ్యవహారమే ఉంటుంది తప్ప ఏది కూడా చట్టం ప్రకారం అక్కడ ఉండదు. ఎవరిని లోపలికి రానియరు, లోపలికి వస్తే మనుషులు బయటికి రారు, వాళ్ళని కూడా స్లాటర్ చేసి నా ఎవరికి తెలియదు కూడా. అటువంటి భయంకరమైనటువంటి మాఫియా ఈరోజు చెల్లపల్లి చంగిచెర్లలో జరుగుతూ ఉంది. నేను చెప్పాను కదా ముందే, నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మళ్ళీ. ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో కవిత గారి జోక్యం ఉందా లేదా, వాళ్ళ పిఏలు, ఆమె బినామీ పార్ట్నర్స్, ఆమె బినామీ పార్ట్నర్స్తో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, మొత్తం వ్యవహారం అంతా ప్రభుత్వానికి అప్రూవర్గా మారి, దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి వాస్తవ విషయాలు తెలియజేసిన విషయం తప్ప కదా చెప్పాల్సిన కోరుతా ఉన్నాను. ఇంతవరకు బీజేపీ నేషనల్ లీడర్స్ చేస్తున్నటువంటిది, కర్ణాటక చేస్తున్నటువంటి విషయాలు మా దృష్టికి రాలేదు. వస్తే ఆ రకంగా వస్తే భారతీయ జనతా పార్టీ మేము ఏం చేయాలో తప్పకుండా చేస్తాం. మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చేయాల్సినటువంటి పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక అన్ని రకాలుగా వస్తాయి కాబట్టి నేను చెప్పాను. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా వివరించిందని చాలా స్పష్టంగా చెప్పాను. కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి వీటన్నిటిపైన కూడా. అందుకే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది ఒక
వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఒక రాజకీయపరమైనటువంటి దృష్టికోణంలోనే కాకుండా ఒక అవినీతిపరమైనటువంటి దృష్టికోణంతో మరి ఇందులో ఇమిడి ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితేనే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జోక్యం ఎంత, అప్పుడు ఉన్నటువంటి డీజీపీ జోక్యం ఎంత, ఉన్నతాధికారుల జోక్యం ఎంత, మరి ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ రకంగా ఇల్లీగల్గా చేయించి ఎవరెవరి మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేశారు, అధికారులు ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు, మొత్తం దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. పనికిరాని వాళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తాను నేను. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. మేము కేసీఆర్నే ఓడించాము ఒక దగ్గర, కామారెడ్డిలో అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్నే భారతీయ జనతా పార్టీ ఓడించింది.